మనకు జులై డిఏ విడుదల అయిందండి. మరి ఈ జులై డిఏకి సంబంధించిన జిఓఎంఎస్ నంబర్ 150 డేట్ 17/9/2018. ఈ డిఏ అనేది జులై నుంచి అమల్లోకి వస్తుందండి. అయితే అమల్లోకి వచ్చిన తర్వాత మనకు ఎరియర్స్ అనేవి ఏ రూపంలో మనకు వస్తున్నాయి, ఎంతెంత వస్తున్నాయి అనేది డిఏ ఎరియర్స్ డిఎస్సి వైజ్గా మనం తెలుసుకుందామండి. మొదటగా డిఎస్సి 2003 అండి. ఈ డిఎస్సి 2003 వారికి ఈ విధంగా జులై 2017 నుంచి జనవరి 2018 వరకు ఈ విధంగా మనకు బేసిక్ పే కానీ న్యూ డిఏ కానీ ఈ విధంగా ఉన్నాయండి. అలాగే ఫిబ్రవరి 2018 నుంచి ఆగస్ట్ 2018 వరకు ఈ విధంగా ఎరియర్స్ ఉన్నాయి. వీళ్ళకి డిఎస్సి 2003 వాళ్ళకి డిఏ ఎరియర్ ఎంత వస్తుంది అంటే 7014 రూపాయలు వస్తుందండి. సిపిఎస్లోకి 692 రూపాయలు వెళ్తుంది. క్యాష్ రూపంలో 6322 రూపాయలు వస్తుందండి. మరి డిఎస్సి 2006 వారికి ఎలా ఉంది చూద్దామండి. డిఎస్సి 2006 వాళ్ళకి ఈ విధంగా మనకు డిఏ పెరిగినట్లయితే జులై 2017 నుంచి జనవరి 2018 వరకు బేసిక్ పేలు అలాగే పాత డిఏ అలాగే కొత్త డిఏ ఈ విధంగా మార్పులు ఉన్నాయండి. టోటల్గా చూసినట్లయితే ఇక్కడ మనకు ఎరియర్ ఎంత వస్తుంది, సిపిఎస్లోకి ఎంత వెళ్తుంది, క్యాష్ రూపంలో ఎంత వస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుందామండి. డిఎస్సి 2006 డిఏ ఎరియర్ వీళ్ళకి 6832 రూపాయలు వస్తుంది. సిపిఎస్లోకి 686 రూపాయలు వెళ్తుంది. క్యాష్ రూపంలో 6146 రూపాయలు వస్తుందండి. మరి డిఎస్సి 2008 వారికి ఎలా ఉంది అంటే డిఎస్సి 2008 వాళ్ళకి జులై 2017 నుండి జనవరి 2018 వరకు ఈ విధంగా డిఫరెన్స్ డిఏ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఈ టేబుల్లో కనిపిస్తుందండి. అలాగే ఫిబ్రవరి 2018 నుంచి ఆగస్ట్ 2018 వరకు కూడా ఈ కొత్త పే ఎలా ఉంది, డిఏ ఎలా ఉంది, వేరియేషన్ అనేది ఇక్కడ మనకి టేబుల్లో కనిపిస్తుంది. మరి 2008 డిఎస్సి వారు ఎరియర్స్ విషయానికి వచ్చినట్లయితే 6318 రూపాయలు, సిపిఎస్లోకి 626 రూపాయలు వెళ్తుంది, క్యాష్ రూపంలో 5692 రూపాయలు వాళ్ళకు వస్తున్నాయండి. మరి డిఎస్సి 2012 వారు విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకి ఈ డిఏ టేబుల్ ఈ విధంగా ఉందండి. జులై 2017 నుంచి జనవరి 2018 వరకు కూడా ఈ బేసిక్ పే, న్యూ డిఏ అలాగే ఓల్డ్ డిఏ డిఫరెన్షియేషన్ ఎంత అనేది టేబుల్ రూపంలో ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఫిబ్రవరి 2018 నుంచి ఆగస్ట్ 2018 వరకు కూడా టేబుల్స్ ఇలా ఉందండి. మరి డిఎస్సి 2012 వారికి డిఏ ఎరియర్ 5797 రూపాయలు, సిపిఎస్లోకి 583 రూపాయలు వెళ్తుంది, క్యాష్ రూపంలో 5214 రూపాయలు అందుతున్నాయండి వీరికి. మరి డిఎస్సి 2014 వాళ్ళకి ఇక్కడ జులై 2017 నుంచి జనవరి 2018 వరకు కూడా ఈ డిఫరెన్షియేషన్ ఈ విధంగా ఉంది అండి. అలాగే ఫిబ్రవరి 2018 నుంచి ఆగస్ట్ 2018 వరకు కూడా డిఏకి సంబంధించిన టేబుల్ అనేది ఈ విధంగా ఉంది. వీరికి డిఏ ఎరియర్ 4843 రూపాయలు వస్తుందండి. సిపిఎస్లోకి 482 రూపాయలు వెళ్తుంది, క్యాష్ రూపంలో 4361 అనేది అందుతుందండి వీళ్ళకి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అలాగే ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.